అక్క చెల్లెలారా అన్నదమ్ములారా దయచేసి నేను చెప్పిన విషయాన్ని జాగ్రత్తగా వినండి పోయినసారి కూడా నేను రాయపల్లికొచ్చి ఇప్పుడు మా అన్న చెప్పిన మాటనే అన్న దున్నపోతు కట్టేసి బర్రెని పాలు వింటే రావు అని చెప్పినాడు ఆయన బీజేపీ పార్టీ ఆయన ఇక ఆయన నోటికి మొక్కాలే అరచేతుల వైకుంఠం చూపించాడు ఇక రేపటి వరకు ఇద్దేస్తా అద్దేస్తా నేను ఇద్దేస్తా నేను అద్దేస్తా అని అన్నాడు మరి ఏమన్నా తెచ్చిందా చెల్లే ఏమన్నా వచ్చిందా అక్క ఏం రాలే మళ్ళా చూర్లలో ఏమంటున్నాడు ఇప్పుడు నేను గెలిచినా గాని నన్నేం చేయనీయలేదు అంటున్నాడు తప్పు గదే చెప్పినమాట ఇతను ఏం కాదు నువ్వు ఒక్కడో ఇద్దరు ఇద్దరు తప్ప ఏం అయ్యేది లేదు నీ పప్పు నుడకేయని చెప్పిందా లేదా ఇలా గదే అయింది కదా మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏమంటావు నేను గెలిచినా గంట నేను చేయనీయలేదు అంటున్నావు మళ్ళీ గెలితే ఏమైతావు మళ్ళీ గెలితే నీ బీజేపీ పార్టీ ఉన్న గెలిచేది ఉందా గవర్నమెంట్ వచ్చేది ఉందా మొన్న బీజేపీ పోయినసారి ఒక్కటే ఒక్క సీటు గెలిచింది ఈ తాప అయితే డకౌట్ తప్పితే ఒక్కటో రెండో పరిగేరుకున్నట్టు ఒకటో రెండో వచ్చే నీ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది లేదు నువ్వు రూపాయి పావులో పనిచేసేది లేదు ఉన్నదా మరి మనం ఎందుకు ఆగం కావాలి ఇలా ఎవరు అవునన్నా కాదన్నా మళ్ళా మన తెలంగాణ గెలిచేది బీఆర్ఎస్ పార్టీ మూడవసారి ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్ ఇలాగా కేసీఆర్ వచ్చినాకనే ఇంత తెలంగాణ సల్లబడ్డది గుండె మీద చేసుకుని నేను చెప్పింది నిజమా కాదా మీరే ఆలోచించండి నేనేం ఓట్ల కోసం చెప్తలేదు న్యాయం గెలవాలి ధర్మం నిలబడాలని చెప్తా ఉన్నా ఇంతకు ముందు మనకు చాలా మంది ఎమ్మెల్యేలు ఉండేవి ముత్యంరెడ్డి గారు ఉండే అంతకుముందు వేరే వాళ్ళ ఎమ్మెల్యేలు ఉండే కానీ ఎవరు గెలిచినా కనీసం తాగడానికి మంచినీళ్ళు ఇవ్వలేదు గా నీళ్ళు ఇచ్చింది ఈ గులాబీ జెండా కారు గుర్తులు గా పెన్షన్ 200 పెన్షన్ 2000 చేసింది కేసీఆరా కాదా మొన్న గెలిచిన రఘునందన్ ఏమన్నాడు ఏ నేను గెలితే ఆ 2000కి ఇంకా 500 కల్పిస్తా అన్నాడు వచ్చింది ఎవరికన్నా వచ్చిందా ఇవాళ 2000 పెన్షన్ వచ్చినాక ఏ ఊర్లకన్నావో ఏదైనా అర్ధరాత్రి పైసలు అవసరం పడితే ఎవరి దగ్గర దొరుకుతాయో దొరకవే కానీ ముసలి దగ్గర మాత్రం 40-50 దొరుకుతాయి నవ్వుతున్నారు అందరు నిజం 1200 ఖర్చు పెట్టుకుంటున్నారు రోగమో నొప్పు అని 500 దాచుకుంటున్నారు కాకపోతే కోడల పిల్లకి ఇయ్యరు బిడ్డ దగ్గర దాచుకుంటారు అంతే కదా నిజమే కదా అయితే ఈరోజు 2000 పెన్షన్ వచ్చినాక ఇలా భర్త చనిపోయిన వితంతువులు గాని ఒంటరి మహిళలు గాని వృద్ధులు గాని వికలాంగులు గాని నేత గీత కార్మికులు గాని ఎయిడ్స్ పేషెంట్లు గాని డయాలసిస్ పేషెంట్లకు ఒక బతుకునిచ్చిండు భరోసానిచ్చింది కేసీఆర్ కాదా ఇప్పుడేమంటుండు కేసీఆర్ మళ్ళా కారును గెలిపియండి 2000 పెన్షన్ 5000 రూపాయలు చేస్తా అంటు కేసీఆర్ అంటే నమ్మకం కేసీఆర్ అంటే భరోసా ఆనాడు 200 పెన్షన్ ను 1000 చేస్తా అంటే 1000 చేసిండా లేదా మళ్ళా గెలిపింది 1000 2000 చేస్తా అంటే చేసిండా లేదా ఇప్పుడు మళ్ళా ఓటైంది 2000 5000 రూపాయలు చేస్తా అంటుంది ఏద్దామా వద్దా ఇది రెండవ ముచ్చట ఇక మూడవ ముచ్చట రైతు బంధు ఆనాడు ఓట్ల కోసం చెప్పలే కేసీఆర్ ఎలక్షన్ లో చెప్పలే మేనిఫెస్టోలో పెట్టలే అయినా ఆయన కూడా వ్యవసాయం చేసే రైతు కనుక రైతు కష్టం తెలుసు కనుక ఎకరానికి 8000 రైతు బంధు ఇస్తా అన్నాడు పోయినసారి ఇచ్చి చూపించండి మీ అందరి దయతో మళ్ళా ఓటేసి గెలిపియండి రైతు బంధును 8000 10000 చేస్తా అన్నాడు చేసిండా లేదా ఇలా 11 రైతు బంధు ఇచ్చిండు మన కేసీఆర్ 2 ఎకరాలున్న రైతుకు 106000 రూపాయలు రైతు బంధు పైసలు వచ్చినాయి ఇప్పటిదాకా అంటే ఇవాళ మళ్ళేమంటుండు 8000 పది చేసినా మళ్ళొక్కసారి కారుకు ఓటేసి గెలిపియండి 10000 ఎకరానికి 16000 రూపాయలు చేస్తా అంటుండు మన కేసీఆర్ 16000 కావాలనా కావాలంటే కారుకు వేయాలి మరి ఇది మూడవ ముచ్చట ఇక నాలుగవ ముచ్చట మా అక్క చెల్లెల కోసం ఇవాళ కేసీఆర్ వచ్చినాక
ఆరోగ్య లక్ష్మి కళ్యాణ లక్ష్మి గృహ లక్ష్మి కేసిఆర్ కిట్ న్యూట్రిషన్ కిట్ ఇలా మంచి నీళ్లు ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిండు మన కేసిఆర్ మీరే చెప్పాలి మీ బిడ్డ పెళ్లి పెట్టుకుంటే 100 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇచ్చిందా లేదా కేసిఆర్ మరి ఇప్పుడు ఏమంటున్నారు సౌభాగ్య లక్ష్మి ఇస్తాంటుండు మీకోసం ఏంటిది సౌభాగ్య లక్ష్మి ప్రతి ఇంట్లో ఉండే అక్క గాని చెల్లెకి గాని ఆ ఇంటి యజమానురాలికి ఎట్లయితే ఇప్పుడు నెల నెల ఆసరా పెన్షన్ వచ్చిందో మీకు 3000 రూపాయలు సౌభాగ్య లక్ష్మి కింద అందిస్తాంటుండు కావాలన సౌభాగ్య లక్ష్మి సౌభాగ్య లక్ష్మి అంటే ప్రతి అక్కకు చెల్లెకు నెలకు 3000 రూపాయలు వస్తాయి ఆ 3000 రావాలంటే మీరందరూ కారు కేయాలి ఇది ఐదో ముచ్చట ఇక ఆరో ముచ్చట ఈ బీజేపీలు రఘునందన్ రావు వచ్చి తిరుగుతున్నాడు వాళ్ళు ఏమీ ఇయలే ఒక్కటి మాత్రం చేసిండు 400 సిలిండర్ ను 1200 అయితే చేసిండు చెల్లె ధరలు మాత్రం పెంచిండు అంతకు మించి వాళ్ళు చేసింది ఏమీ లేదు అందుకే ఈసారి మన కేసీఆర్ ఏమంటున్నాడు మీరందరూ కారు గుర్తుకు ఓటేయండి మీకు గ్యాస్ సిలిండర్ 400 రూపాయలకే ఇస్తాం ఇది ఆరో ముచ్చట ఇక ఏడో ముచ్చట మీ అందరికీ రేషన్ షాపుల్లో బియ్యం తెచ్చుకుంటున్నారు ఈ రంగ బియ్యం తెస్తున్నారు ఈ సైకిల్ మెల్లగా 12 రూపాయలకు 16 రూపాయలకు అమ్ముతారు వీడు ఎంత కమ్ముతారు 12 అప్పదారా 15 అంటే ఎడమ చేతితో తెస్తున్నారు కుడి చేతితో 15 రూపాయల కిలో అమ్ముతారు ఈ అక్కసంటోళ్ళు అయితే దోశ పిండి చేసుకుంటారు దోశ పిండి అదేంటే 30 ఏమని ఏమంటే అట్లు అట్లు చేసుకుంటాడు కానీ ఇలా కేసీఆర్ ఏమంటుండంటే ఈ దొడ్డు బియ్యం ఇచ్చురద్దు అమ్ముడద్దిగా మీరు మళ్ళీ కారు కేసి గెలిపియండి నెల రెండు నెలల తర్వాత మీకు అదే రేషన్ షాపుల్లో పాత బియ్యం సన్న బియ్యం ఇస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం కావాలనా సన్న బియ్యం జన శైలావట్ర చూస్తే ఎంతమంది కావాలో నువ్వు అందరికి కావాలి మరి ఈ శైలావట్ల నుండి అదే శైతోని కారు గుర్తు మీద కీ 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 అని దగ్గుతాలి మీరు కాదుకయ్యండ్రి మీ ఇంటికి సన్న బియ్యం వస్తుంది ఇకపోతే 8వది ఇలా మా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు అసైన్ భూములు ఇచ్చినారు ఇలా ముఖ్యంగా కేసీఆర్ వచ్చినాక రైతు విలువ పెంచిండు దాంతో రైతు చేతిలో ఉండే భూమి విలువ కూడా పెరిగింది ఇలా ఎకరం భూమి 40 లక్షలు 50 లక్షలు అయింది కానీ పాపం మా ఎస్సీల అసైన్డ్ భూములు మా బీసీల అసైన్డ్ భూములు అది అక్కడికి రాకుండా అయిపోయినాయి ఇంట్లో లగ్గమున్నా కార్యమున్నా ఆపద పడ్డ భూమున్నా అది అమ్ముకో వస్తలేదు అందుకే ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే మా ఎస్సీలకు బీసీలకు ఇచ్చిన అసైన్డ్ భూములను పట్టా భూములుగా మార్చబోతా ఉన్నారు మీరే ఓనర్లు కాబోతా ఉన్నారు మీరే హక్కుదారులు కాబోతా ఉన్నారు ఇక ఆ భూమిని ఎవరు తీసుకునేది లేదు పట్టా భూమి ఎట్లా ఉంటుందో ఆ భూమిని మీకు ఏదైనా ఆపద పడ్డా ఏదైనా కార్యం పడ్డా అవసరమైతే అమ్ముకునే విధంగా మీకు హక్కులు కల్పించబోతా ఉన్నాం హక్కులు కల్పించబోతా ఉన్నాం అదే విధంగా ఈరోజు మీరు కొంతమంది వచ్చి ఏం చెప్తున్నారు భూములు గుంజుకుంటారు ఎందుకంటే నీ ముఖానికి చెప్పిందేమి లేదు చేసిందేమి లేదు ఎప్పుడు ఎదుకోని మీద ఏడ్చుకుంటా అబద్దాలు చెప్పుకుంటా జనాన్ని ఆగం పట్టించి నేను నోట్లు దొబ్బిపోదామని ప్రయత్నం ఎందుకు గుంజుకుంటారు కేసీఆర్ గుంజుకునుడు కాదు మీ అందరికి పట్టాలు చేస్తా హక్కుదారులను చేస్తా అన్నాడు మీకు ఒకసారి నేను యాద్ చేయాలనుకుంటున్నా ఇంకా చాలా విషయాలు చెప్పేది ఉంది ఇదే రఘునందన్ రావు ఇదే బీజేపీ పార్టీ అయినా పోయినసారి ఏం చెప్పిండు చెల్లె ఒక్కటి చెప్పి రాదు ఏదో అంటే చూడు ఆపద మొక్కులు ఇగమొక్కిండు కదా అంటే అబ్బబ్బబ్బ సినిమా యాక్టర్లను మించి నటించిండుగా యాక్షన్ అంటే ఆస్కార్ అవార్డు ఇవ్వాలి ఏం యాక్షన్ చేసిండు నేను ఇచ్చేస్తా అచ్చేస్తా డై కొట్టిండు వంగిండు దండాలు పెట్టిండు ఒక్క డ్రామా అడలే నేను అడుగుతా మిమ్మల్ని ఏమన్నాడు ఆ రోజు ఆ రోజు చెప్పిన అన్ని రాసుకొచ్చుకున్నా ఏమన్నాడు ఆ రోజు మొన్న అసెంబ్లీలో కూడా చెప్పినాం అసెంబ్లీలో చెప్తే తలకాయ కిందకేసుకున్నాడు ఒక్క మాట మాట్లాడలేదు ఈరోజు ఎవ
ఎవరి ఇంట్లో ఆడపిల్ల పెళ్ళైనా ప్రతి నిరుపేద ఆడపిల్ల పెళ్లికి పుస్తె మట్టలు ఒక జత బట్టలు పెడతామన్నాడు. వచ్చినాయా ఎవరికన్నా? వచ్చినాయా? ఎవరన్నా ఇంట్లో పెళ్ళైతే పుస్తె మట్టలు బట్టలు పంపిండా రఘునందన్ రావు? మరి మొయినసారి ఓట్లు చెప్పి మోసం చేసిందా లేదా? ప్రతి రైతుకు రెండు ఎడ్లు ఒక బండి పంపుతాడు. ఎన్ని వచ్చినాయి రాయపూర్కు? వచ్చింది ఎవరికన్నా ఎడ్లు? బండి వచ్చిందా ఎవరికన్నా? మా అక్క చెల్లెలు చెప్పా ఎడ్లు బండ్లు పుస్తె మట్టలు పట్టుచీరలు ఏమి నచ్చినాయా? ఏం రాలే. ఇంకేమన్నాడు? నేను గెలవంగానే నిరుద్యోగ యువకులకు నెలకు 3,000 పంపుతాను. వచ్చినాయా తమ్మి? వచ్చినాయా? ఇంకోటి ఏమన్నాడు? చేనేత బీడీ కార్మికులకు నెలకు 3,000 పంపుతాడు. వచ్చినాయా? బీడీ కార్మికులు మా చెల్లెళ్ళు వచ్చినాయా? మరి 3,000 పంపుతాను మోసం చేసిందా లేదా? ఇంకేం చెప్పిండు? నియోజకవర్గ కేంద్రంలో ఓ కార్పొరేట్ దవాఖానా కడతా, కార్పొరేట్ స్కూల్ పెట్టా అన్నాడు. పెట్టి ఆడాడు. అదే అన్నాడు టార్చ్ లైట్ పెట్టి చూడు భయ్. యానన్న మీ గరవడ కింద గిట్ట పెట్టిండో ఏమో. యానన్న ఉన్నాది భయ్, స్కూలు కాలేజ్ దవాఖానా పెట్టా అన్నాడు. ఉంటుంది అన్నాడు కూడా. మరి రైలు వస్తానన్నాడు. దుబ్బాకది రైలు వచ్చిందా? రైలు వచ్చిందా? అది కూడా చూడాలే. ఇక నిరుద్యోగ మహిళలకు నిరుద్యోగులకు ప్రతి మండలంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వచ్చిందా? రాయపూర్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వచ్చిందా? గట్టిగా చెప్పు, వస్తే వచ్చిందని చెప్పు. గట్టిగా అబద్ధం చెప్పు, వస్తే వచ్చిందని రాకపోతే రాలేదని. స్వయం ఉపాధి పొందాలనే మహిళలకు ఉచితంగా శిక్షణ వచ్చిందా? ఆయన ఎవరికైనా శిక్షణ వచ్చేనా? నౌకరీ వచ్చేనా? మౌనం ఇప్పించింది కాదు ఆయన సంగతి అడుగుతున్నారు. దుబ్బాక పట్టణానికి ఔటర్ రింగ్ రోడ్, చేగుంటకు మెరుదొడ్డికి డిగ్రీ కాలేజ్ వచ్చినాదే? వచ్చిందా? రాలే. ఇంకేం చెప్పిండ్రు ఆయన? మస్తు ఇష్టం. దుబ్బాక నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటు, నిరుద్యోగ యువతికి ఉపాధి. ఎవరైనా ఫ్యాక్టరీ వచ్చినాదే? ఒక్కటన్నా? అరే మత్స్సు కన్నా? రాలే. ఇంకేమన్నాడు? గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన వలసదారులకు ప్రత్యేక సహాయ కేంద్రం ఏర్పాటు. వచ్చిందా? ఏమన్నా వచ్చినాడే? ఎవరైనా తెచ్చినాడే? చాలా ఉన్నాయి పిడ్డా లిస్ట్. పెద్దలు ఇస్తున్నది మళ్ళీ వేస్తా. మరి నేను ఏమంటున్నా అంటే, ఒక్కసారి అంటే మోసపోతాం బిడ్డ, మళ్ళా మళ్ళా మోసపోదామా? మళ్ళా గిట్ట మోసపోదామా? ఇప్పుడు ఏమంటుండో యాన్నన్న, నేను ఒక పని చేసిన అనుకో, మా మోహన్ రెడ్డి మా కొత్త ప్రభాకర్ రెడ్డి అని వచ్చి అన్నా సరే ఒక పని చేయంటే నేను శాంక్షన్ చేస్తా. ఇక కత్తిన పట్టుకుని వస్తాడు. ఎక్కడి కథ చేస్తేనేమో, నేనేమో చేసిన అని కొబ్బరికాయ పట్టుకుని బయలుదేరుతాడు. చెయ్యకపోతే అని శ్రమం చేయలేదు అంటాడు. ఇది ఎక్కడి కథ అంటే, దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇక ఇట్లొద్దు మనకు. సీదా సీదా మన కేసీఆర్ పెట్టిన మన బిడ్డ ప్రభాకర్ అన్నను గెలిపిద్దాం, బాజాబ్తో పని చేసుకుందాం. ఒకసారి అంటే ఆగమైనం, మళ్ళా మోసపోదామా? ఇవాళ ఏమైంది? కేసీఆర్ అంటే ఒక నమ్మకం. కేసీఆర్ కొన్ని చెప్పిండి, ఇప్పటిదాకా ఏమొచ్చినాయో చెప్పినా. రైతు బంధు 10,000 వచ్చిందా లేదా? కళ్యాణ లక్ష్మి వచ్చిందా లేదా? 2,000 పింఛన్ వచ్చిందా లేదా? ప్రతి ఇంటికి మంచినీళ్ళు వచ్చినాయా లేవా? బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ వచ్చిందా లేదా? రైతు బీమా వచ్చిందా లేదా? మరి ఈ పనులట్ అయినాయి కదా. నీ బావి కాడ బోరు కాడ పగటి పూట మంచిగా కట్ చేస్తే కరెంట్ వచ్చిందా లేదా? ఈ పని చేసినాం బిడ్డ. ఇక ఒక్కటో రెండో పెండింగ్లు ఉన్నాయి. నడిమిట్లో కరోనా వచ్చింది. ఆ కరోనా వస్తే కూడా నేను తిరిగినా ఇదే రాయపూర్లా, దౌలతాబాద్లా, గజ్వేల్లా. ఎవడ కరోనా వచ్చినా ధైర్యం పెట్టాం, వచ్చినాం, నిలబడ్డాం. ఇంత 10 కిలోల బియ్యం ఇచ్చినాం, 2,000 రూపాయలు ఇచ్చినాం, మందులు ఇచ్చినాం, మిమ్మల్ని కత్తులు పెట్టుకొని కాపాడుకున్నాం. మరి నేనేమంటున్నా, ఇలా కాంగ్రెస్ వాడు కూడా బయలుదేరిండు. వాడు ఏమంటుండు, 10 HP మోటార్ పెడితే 3 గంటల్లో 3 ఎకరాలు పడుతుందట. ఎవరికన్నా 10 HP మోటార్ ఉంటుంది? ఉన్నదా? ఈడెవరికన్నా రాయపూర్ మండలంలో 10 HP మోటార్ ఎవరికి? మరి ఎవరు కొనిస్తారు? మన తాతగిట్ట కొనిస్తాడా? దయచేసి ఆలోచన చేయండి. అంటే ఏం సమంటే తెలియనోడు రాజకీయంలో
ఏళ్ళట్లని మాట్లాడుతా ఉన్నారు ఈ రోజు. అందువల్ల మనం కూడా ఇలా కేసీఆర్ అంటే ఒక రైతు బిడ్డ, ఇలా రైతులకు మంచిగా పగటి పూట కరెంట్ ఇస్తున్నాడు. ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా దొంగ రాత్రి కరెంటు పెట్టబోయి పాములు గుట్టి తేళ్లు గుట్టి చచ్చిపోలే. ఆ రాత్రి ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియక ఆ దొంగ రాత్రి వచ్చే కరెంటు కు బాయికాడనే కావాలి కాసిన పరిస్థితులు ఉండే. ఇలా మళ్ళా పాత రోజులు రావాలా? ఇలా మంచిగా ఆరింటి వరకు ఇంటికి వస్తున్నారు, మంచిగా ఇంత బుక్క తిని పండుకునే పరిస్థితి వచ్చింది. మళ్ళా కాంగ్రెస్ వాడు వస్తే మోటార్లు కాల్తాయి, ట్రాన్స్ఫార్మర్లు కాల్తాయి, మళ్ళా దొంగ రాత్రి కరెంట్ వస్తుంది. ఆ రోజు ఏం పాటలు వచ్చినాయి? దొంగలు వచ్చే కరెంటు తో నేను ఎగసమెట్ల చేస్తురా అనే పాటలు రాలే. మంచినీళ్ల కోసం ఏం పాటలు వస్తుంటే టింగు టింగు నా బోరింగు అనుకుంటే కూడా పాటలు వచ్చినాయి. ఇప్పుడు టింగు లేదు, బోరింగు లేదు, పైప్ పెడితే పొయ్యికాడికి నీళ్ళు వస్తున్నాయి. మంచిగా చేసిండా లేదా కేసీఆర్? దయచేసి ఆలోచన చేయండి. ఇవాళ రెండు పంటలు పక్క అయినాయి. నెత్తి మీద కుండోలే మల్లన్న సాగర్ కట్టినాక ఇవాళ బాయిలన్న బోర్లన్న ఊట తిరగలే. ఏమన్నా బోర్ ఎండుతున్నదా? బాయి దంగుతున్నదా? ఎక్కడన్నా కొత్తగా బోరింగ్ వేయాల్సిన పరిస్థితి ఉన్నదా? పాత రోజుల్లో ఎట్లుండే అంటే ఆ రోజుల్లో ఎవరన్నా బొంబాయికి పోయి కష్టపడి 4 రూపాయలు తెచ్చుకుంటే ఆ బోరు పొక్కలనే కష్టమంతా పోయింది. దుబాయ్కి పోయి సంపాదించిన చెమట చుక్కలన్నీ బోరు పొక్కలనే పోయింది. ఉన్న ఎకరం 2 ఎకరాలకు నీళ్లు రాక బోరింగులు వేసి వేసి మా అక్క చెల్లెల చెవు మీద ఉన్న కమ్మలు గుండ్లు పోగులు కూడా నిలిపోయింది. పోలేదా? ఇలా పరిస్థితి ఉందా ఎక్కడన్నా? కేసీఆర్ వచ్చినాక ఉన్న బోరు ఫుల్ గా వస్తుంది, బాయి దంగకుండా నీళ్లు వస్తున్నాయా లేవా ఆలోచించండి. 2 పంటలు పక్కా పండుతున్నాయా లేవా దయచేసి మీరు ఆలోచించండి. ఇంత మంచిగా కేసీఆర్ చేయంగా ఆడవాడు వీడవాడు చెప్పిన మాటలు ఇంటే ఆగం కామా? ఈ కాంగ్రెస్ వాళ్ళ కోటేసి ఆగం అయిదామా? ఈ బీజేపీ వాళ్ళ కేసు ఒక్కసారి ఆగం అయినామా? ఒకసారి పోయిన తప్ప గడబడి అయిందా లేదా? న్యాయంగా చెప్పుడు, తప్పయిందా లేదా? నేను మొత్తుకున్నప్పుడే నాకు మా సుజాతక్కని గెలిపి నా చేతిలో పెట్టిండ్రి, నేనే నీ కొడుకు లెక్క పనిచేస్తా, మీ ఎమ్మెల్యే లెక్క పనిచేస్తా అని చెప్పిన. కానీ మీరేమైందంటే ఓ సామెత ఉన్నది, అబద్ధం గడప దాటక ముందే సారీ నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టేస్తుందట. అంతేనా? అప్పుడేమో ఏమంటారు, నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు. ఇప్పుడు అర్థమైంది అందరికి ఏది నిజమో ఏది అబద్ధమో మనసును పట్టిందా లేదా? ఆయన అప్పుడు అన్ని జూటా మాటలు చెప్పిండు, అప్పటి మందం మంచిగా అనిపించింది, నమ్మినాం మోసపోయినాం, మళ్ళా మోసపోదామా? దయచేసి జాగ్రత్త పడండి. ఇవాళ మా కొత్త ప్రభాకర్ రెడ్డి అన్న ఎన్నికల్లో పోటీ చేయాలని మన కేసీఆర్ టికెట్ ఇచ్చాడు. పాపం ఆయన నోట్ల నాలుక లేనుడు, మెత్తడి మనిషి, మంచి మనిషి, ప్రజలకు అందుబాటులో ఉండే మనిషి మా ప్రభాకర్ రెడ్డి. దీన్నే పక్కపంట దౌలతాబాద్ లో సూరంపల్లి ఊర్లో ప్రచారం చేసుకుని కారెక్కబోతుంటే ఎవడో కత్తితో పొడిచిండాన. పాపం ఆ కత్తి లోపలికి దిగి మొత్తం కడుపంతా ఓపెన్ చేసి ఆయనకు పెద్ద ఆపరేషన్ చేయాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ మనకు పెద్ద ఆపరేషన్ అయితేనే ఆ తల్లి 15 రోజులు 4 రోజులు ఇంటికే వెళ్ళదు, అంతకంటే పెద్దగా ఆపరేషన్ అయింది. అయినా ఆయన పోటీ చేయ అంటే కూడా వద్దన్నా, నువ్వు నిలబడు, నీకోసం మేమందరం ఉంటామని కార్యకర్తలందరూ కూడా ఒప్పుకున్నారు. ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. పాపం కత్తిపోటు గురై మనిషేమో దవాఖానలు ఉన్నాడు, మనసంతా మన దగ్గర ఉన్నది, మనసంతా మన దిక్కే చూస్తున్నాడు, మన టీవీలో ఫోన్ పెట్టుకుని చూస్తా ఉన్నాడు ఎట్లయితుందో అని. మరి అలాంటి మంచి మనిషి ప్రభాకర్ రెడ్డి గారిని మీరందరూ దీవించండి. ఎందుకంటే ప్రభాకర్ రెడ్డి ఇవాళ కేసీఆర్ పెట్టిన మనిషి. పక్కపొంట నేనుంటా మంత్రిగా, ఇక్కడ ప్రభాకర్ అన్న ఎమ్మెల్యే ఉంటే నా మీద బరువు బాధ్యత ఉండదా? ఏ పనైనా నేను మీకు చేసి పెట్టే కదా. ఇప్పుడు ఆయన ఉంటే ఏమైంది? నేను ముంగడు బాగుంటే ఆయన వెనుకపోతాడు, నేను చెప్పింది వినడు, నా దగ్గరికి రాడు, పొద్దుగాలు లేస్తే నన్ను తిట్టుకుంటే చేస్తాడు. ఈయన ఇప్పుడు ఉంది ఎమ్మెల్యే, పొద్దుందాకా నన్ను తిడితే పని నడుస్తుందా? నువ్వు చేసేటోళ్ళతో కలిసి ఉండాలి, కాని రోజు నన్ను తిట్టుకుంటే చేస్తే ఎట్లా పని అవుతుంది? అందుకే మరి మళ్ళొక్కసారి మన రాయపోలు మన దుబ్బాక మంచిగా పని జరగాలంటే మన కారును కేసీఆర్ ను దీవించాల్సిన అవసరం ఉంది. బాగా ఆలోచించండి మా అక్క చెల్లెలు. ఇలా ఏం పని చేయాలి కేసీఆర్? మంచి నీళ్ళు ఇచ్చింది నిజం కాదా? 2 వేలు ఇచ్చింది నిజం కాదా? కళ్యాణ లక్ష్మి ఇచ్చింది నిజం కాదా? గజ్వేల్ దవాఖాన మంచి కాలే? మీరు గజ్వేల్ పోతారా, సింపెడ పోతారా? మున్పటి లెక్కనే ఉందా అమ్మ గజ్వేల్ దవాఖాన? వాసన వస్తుందా? ఏమన్నా ఎంత మంచిగా డాక్టర్లను పెట్టాం, బిడ్డ కాన్పుకు పోతే రూపాయి ఖర్చు అవుతుందా?
లోపల బిడ్డ కన్నం పెట్టాం, బయట తల్లి కన్నం పెట్టాం, ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని తెచ్చి రాయపూల్ కార్డు దించలేదా? నీకు మంచిగా అయిందా లేదా? అబద్ధం ఆడకు, నిజం చెప్పు. అవకాశం మంచిగా ఉందా లేదా? మంచిగా చేసినమా లేదా? రేపు ముంగడికి ఇంకా మంచిగా చేద్దాం, ఇంకా మీకు సేవ చేస్తాం. ఇట్లా మంచి పనులు చేసే మన కార్ను గెలిపించాలి గాని ఉత్త మాటలు పెట్టి ఓట్లు రాగానే చెక్కలు గురి చేసి ఇగో నీ గురికి ఇద్దా అని చెక్కులు ఇచ్చిపోతున్నట్టుగా ఓట్లు పెట్టుకోమంటున్నట ఓట్లు పెట్టుకుంటారా? మళ్ళా ఇదేం లాగమైంది? ఇప్పటికి మూడేం లాగమైంది చాలదా? మనకు ఓట్లు పెట్టుకోమంటున్నట, గుళ్ళకు పైసలు అంటున్నట, ఓటుకు పైసలు అంటున్నట, మగోళ్ళకి సీసలు అంటున్నట. ఇట్లాంటి చేసుకుంటే అది రెండో మూడొత్తుల పండుగ కానీ ఐదేండ్ల పండుగ గురించి ఆలోచించండి, మూడొత్తుల గురించి ఆలోచించకండి. నేను కోరుతాను ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మీ ఊర్లలో మీ మాట్లాడండి, మీ మీ చుట్టాలతో మాట్లాడండి, మీ మహిళా సంఘం మీటింగ్ లో మాట్లాడండి, మీ గ్రామ సంఘంలో మాట్లాడండి, మీ ఊర్లో మాట్లాడండి, కఠిన కాల చర్చ పెట్టండి. ఏది న్యాయం ఏది ధర్మమో ఆలోచించండి. ఈ అబద్దాల మనుషులు కాదు మనకు కావాల్సింది, పనిచేసే వాళ్ళు కావాలి, కష్ట సుఖాల్లో ఉండే వాళ్ళు కావాలి, న్యాయం గెలవాలి, ధర్మం నిలబడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇలా కొత్త ప్రభాకర్ రెడ్డి గారి గెలుపు న్యాయానికి ఓటు, ధర్మానికి మలుపు అని చెప్పి నేను మనం చేస్తాను. నేను నిన్న అడిగి పోయినా జహీరాబాద్ పోయినా, జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ అనే మండలానికి పోయినా, అది కర్ణాటక సరిహద్దులు ఉంటుంది. అవతల కర్ణాటక, యువతల తెలంగాణ ఒడ్డు మీద రాష్ట్ర సరిహద్దుకు నిన్న మీటింగ్ పోయినా. పోతాడికెళ్ళి మల్లేష్ అని ఒక పిల్లగాడు వచ్చాడు కర్ణాటకకి వెళ్ళి, ఒకసారి మైకి ఒకసారి మైక్ అని ఎంబడబడి మైక్ తీసుకున్నాడు. ఇక ఏందు నిలబెడుతున్నాను మైక్ ఇచ్చిన ఏమని మైక్ పట్టుకొని, సార్ మా కర్ణాటకాల మా పరిస్థితి ఏమంట చూడు, పేనం మీకెళ్ళి పోయి పొయ్యబడ్డట్టు అయింది. ఈ కాంగ్రెస్ వాడు వచ్చినాక బాయికాడి 4-5 గంటల కరెంట్ వస్తలేదు, ఆ ఇచ్చిన 4 గంటలకు 30 సార్లు ట్రిప్ అవుతుందట. ఆగమైపోయింది మా పని, ఉన్న బస్సులు బంద్ అయిపోయినాయి, కరువు వచ్చి పడ్డది, మంచి నీళ్లు వస్తలేవు, కరెంటు చక్కగా వస్తలేదు, మా పరిస్థితి ఆగమైపోయింది. మీ తెలంగాణలో దండం పెడతా, ఈ కాంగ్రెస్ చెప్పే జూటా మాటలు నమ్మకుండ్రి అని ఆ మల్లేష్ చెప్పింది. కాంగ్రెస్ వాళ్ళు అన్ని అబద్దాలు, గ్లోబల్స్ ప్రచారం చేస్తారు. ఓ 6 గ్యారంటీలు 6 గ్యారంటీలు అంటారు. నీ 6 గ్యారంటీల మాట దేవుడేరు కానీ 6 నెలలకు ముఖ్యమంత్రి మాత్రం గ్యారంటీ, 6 నెలలకు ముఖ్యమంత్రి మాత్రం గ్యారంటీ. అలా కుర్చీల కోసమే కొట్లాడతారు. మా బాబు అంటుండు వడ్డీ వాళ్ళు కొట్టరు అంటుండు, కేసీఆర్ ఉంటే బరాబర్ మంచిగా వడ్డుగా ఉన్నాడు. కరెక్ట్ చెప్పినావు, కరెక్ట్ చెప్పినావు. ఇవాళ ఏ ఊరికి ఆ ఊరు తంటాలు లేకుండా కాంటాలు పెట్టిండు, చివరి గంజ దాకా కొన్నాడు, వారం లోపల బ్యాంకుల పైసలు వేసింది కేసీఆర్ కాదా? గా కాంగ్రెస్ వాళ్ళకి వెళ్తే మళ్ళీ వడ్డేవాడు కొంటాడు అంటుడు మా బాబు. బరాబరే అడిగిండు మలేషం లెక్క, అంతే కదా. నీ పేరేంది? లింగమన్న కూడా ఆడికొచ్చింది వడ్లు. సో ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆలోచన చేయండి. నేనేమంటున్నా, ఒక్కసారి మనం పోయినసారి అబద్దాలు విని మోసపోయినాం. కాంగ్రెస్ ఆయన అయితే మన మెదక్ జిల్లాలో ఒక్క సీటు గెలవని, ఈ మన మెదక్ 10 సీట్లలో పోయిన తాప 9 గెలిచినాం. ఒక్క సంగారెడ్డి పోయింది పోయినసారి, ఈసారి సంగారెడ్డి కూడా గెలిపిస్తావా? 10కి 10 ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహుమానంగా ఇస్తా. ఈ రాష్ట్రంలో మళ్ళా కేసీఆరే ఉంటాడు. ఈ సోషల్ మీడియా చూసి రాగం కాకుండా తమ్ముళ్ళు, అదంతా ఉత్తరే డబ్బల రాలేసి ఉప్పుడే వచ్చే వచ్చే కాంగ్రెస్ అంటాడు ఎవడో, అదంతా ఏమి రాదు. 3వ తారీఖు నాడు ముచ్చటగా 3వసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతున్నాడు. అందులో అనుమానమే అవసరం లేదు. ఇప్పుడు నేను అంటే భయ్, సిద్దిపేట డిపాజిట్ వస్తుందా కాంగ్రెస్ కు? దుబ్బా మన గజ్వేల డిపాజిట్ వస్తుందా? దుబ్బాకలో 50,000తో గెలుస్తాడు మా ప్రభాకర్ అన్న. నర్సాపూర్ లో 50,000తో గెలుస్తాం. మెదక్ లో బ్రహ్మాండంగా పద్మమ్మ గెలుస్తుంది. నారాయణ ఖేడ్ లో భూపాల్ రెడ్డి గెలుస్తున్నాడు. మన పటాన్ చెరువులో మైపాల్ రెడ్డి గెలుస్తున్నాడు. చింత ప్రభాకర్ అన్న సంగారెడ్డిలో గెలుస్తున్నాడు. క్రాంతి అక్కడ జోగిపేట అందోళన గెలుస్తున్నాడు. మాణిక్యరావు జైరాబాద్ లో గెలుస్తున్నాడు. 10కి 10 మనమే గెలిచిన వీన్ గవర్నమెంట్ ఆడ గెలుస్తే ఇంత ముచ్చటి కాకపోతే. మీరు అనవసరంగా ఈ కళ్ళతో చూసింది నమ్ముంది తప్ప ఈ సోషల్ మీడియాలో వచ్చే ఆ టీవీలలో పేపర్లలో వచ్చే చూసి ఆగం కాకూడదు. అవన్నీ ఉత్త ఫాల్స్ మాటలు. ఎందుకంటే వాళ్ళు ఇలా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎట్లా టైర్డ్ అయిందంటే 42 పేజీల మేనిఫెస్టో ఇచ్చిండ్రు. అది మేనిఫెస్టో కాదు, అది 420 ఫెస్టో.
420 420 అన్ని ఏందండిగా ఎట్లా గెలిచినట్లేము ఏమన్నా గాని చెప్పుడే చెప్పుడిగా నాలి కాకపోతే ఆంతాక దెక్తాన్నాడు దేవుడు అట్లున్నది కాంగ్రెస్ కథ ఎందుకంటే మీరు ఇలా గెలిచిన రాష్ట్రాల్లో మేనిఫెస్టోలో పెట్టింది ఒక్కటే అమలు చేసిందా కర్ణాటకలో మీదే రాజస్థాన్ లో మీదే మధ్యప్రదేశ్ లో మీదే హిమాచల్ ప్రదేశ్ లో మీదే ఎక్కడెక్కడ గవర్నమెంట్ రావాలి అది చేయాలి కదా ఆడేడ చేయరట గెలవన్ తెలంగాణలో ఇచ్చేస్తాం వచ్చేస్తాం ఏమన్నా కానీ మొక్కుదాన్ని కూడా నమ్మకపోతాడా ఏమన్నా కట్టే నమ్మితే గెలవపోతామా అని ఒక ఏమంటారు దింపుడుగా మాష ఈ కాంగ్రెస్ లేదు అందువల్ల మనం ఆగమాగం కావద్దు బిడ్డ దయచేసి కడుపులో సెల్ల కదలకుండా మన కేసీఆర్ ఇంత మంచిగా నడుపుతా ఉన్నాడు ఈ రాష్ట్రాన్ని ఆయన కరువు లేదు కర్ఫ్యూ లేదు కేసీఆర్ వచ్చినాక కరువు అంటదా కరువు లేదు హైదరాబాద్ లో కర్ఫ్యూ లేదు సల్లగా నడుస్తుంది తెలంగాణ ఆయన చేతిలో ఉండాలి అప్పుడే పుట్టిన బిడ్డ తల్లి చేతిలో ఉండాలని మనం అనుకుంటాం ఎందుకంటే తల్లి చేతిలో ఉంటే సురక్షితంగా ఉంటుంది ఆ బిడ్డ మరి ఇప్పుడిప్పుడే పుట్టిన తెలంగాణ కేసీఆర్ చేతిలో ఉంటేనే సురక్షితంగా ఉంటుంది కేసీఆర్ చేతిలో ఉంటే ఆ తల్లి చేతిలో ఉండే బిడ్డ ఎంత బాగుంటుందో ఈ తెలంగాణ కూడా అంత సల్లగుంటది ఈ బూతులు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాడు నోరిప్పుతే బూతులే ఒకటే దిట్టుడు తండ్రి లాంటి కేసీఆర్ ను పట్టుకుని తింటా ఉన్నారు ఈ బూతులు మాట్లాడేటోళ్లకు పోలింగ్ బూత్ లో మీ ఓటుతోనే వారికి గుణపాఠం చెప్పండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా బూత్ లకు మీ ఓటుతోనే సమాధానం చెప్పాలి బిడ్డ బూతులు మాట్లాడితే నడవది మాకు భవిష్యత్తునిచ్చే నాయకుడు కేసీఆర్ కావాలని చెప్పి మీరు తీర్పుని ఇవ్వాలి సో ఇవన్నీ విషయాలు మీకు అర్థమైనాయి అనుకుంటా నేను మా అక్క చెల్లెలను ఒకటే కోరుతున్నా నిజంగా మీరు కారు చేస్తామంటే మీ మనసులో ఉంటే పోయిన తాప ఏదో తెలిసో తెలియక ఆ తప్పుడు మాటలు విన్నాం ఈ తాప నమ్మమనుకున్న వాళ్ళు న్యాయంగా కారు చేస్తామన్న వాళ్ళు ఒక్కసారి చేయలేమంటున్న చూస్తా అందరేస్తారా ఉత్తుతగా ఎత్తకుని నాకు నిజంగా మనసులో ఒట్టేసుకుని ఎత్తుంది సగం సగం ఎత్తకుని కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ జై తెలంగాణ ఇక కొన్ని పనులున్నాయి మా మోహన్ అన్న ఏమన్నాడు మొన్న యాక్సిడెంట్ అయి ఇద్దరు చనిపోయిండ్రు ఇది 4 లైన్ రోడ్ చేయించమన్నాడు తప్పకుండా 4 లైన్ రోడ్ చేపిస్తాను మనం చేస్తాం మీరు ప్రభాకర్ అన్నని గెలిపింది ఆ భూములు తీసుకొని మంచి మండల్ ఆఫీసు పోలీస్ స్టేషన్ కూడా ఇక్కడ కట్టిస్తాను మనం చేస్తా ఉన్నా అదే విధంగా అన్ని ఊర్లకు కాళేశ్వరం కాలువలు తెచ్చి మీ చెరువులన్నీ గోదావరి నీళ్లతో నింపుకుందామని మనం చేస్తా ఉన్నా సో ఈ రకంగా ఒక్కటొక్కటిగా ఈ ఒక్కొక్కటి మంచి పనులు చేసుకుందాం కానీ నేను ఒక్కటే అంటున్నా మళ్ళీ ఫైనల్ గా మీరు ఇంకోలా కోటేసి నన్ను తప్పు పట్టద్దు మీరు కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపింది కారు కోటైంది బరువు నా మీద పెట్టుంది నేను దాన్ని మంచిగా దించే జిమ్మెదారు నాది ఎల్కంటి నుంచి బేగంపేట దాకా డబుల్ రోడ్ కావాలంటున్నారు తప్పకుండా దాన్ని కూడా మంజూరు చేపిస్తా కానీ నేను మీ మీద బరువు పెట్టున్నా కారు కేసి గెలిపించుడు మీ జిమ్మెదారు మీకు పేదోళ్లకు ఎవరికైతే ఇల్లు లేవో ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇప్పిస్తా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇప్పిస్తా రైతు రుణమాఫీ బారాడు అయిపోయింది చారణ మందికి మిగిలింది ఆ చారణ మందికి కూడా రైతు రుణమాఫీ పూర్తి చేయించే బాధ్యత కూడా నాదే సో ఇవన్నీ కూడా మంచిగా పట్టుకోండి 80-90 పైసలు మనం అనుకున్న పనులు అయినాయి ఒక 10 రూపాయలు మిగిలినాయి వాటిని కూడా నేను చేయిస్తాను మీ అందరికీ 2 చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తూ కారు గుర్తు కోటేయాల్సిందిగా కోరుతా ఉన్నా జై తెలంగాణ.